హలో, నేను మీ ఝాన్సీ. జగన్ కి వీర విధేయులుగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లను చంద్రబాబు గెంటేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, జగన్ ఏమన్నా ఆదుకుంటాడా, లేకపోతే వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే అంశం గురించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశం పైన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. ఏం జరగబోతుంది, ఐఏఎస్ ఐపీఎస్ పరిస్థితి ఏంటి? సో ఆల్మోస్ట్ కొంతమంది ఐఏఎస్లు అంటే సుమారుగా ఒక 10 మంది దాకా ఉండొచ్చు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రధానంగా. అంటే చాలామంది ఉన్నప్పటికీ కూడా పర్టికులర్గా చెప్పుకోవాలంటే కనుక ఒక 8 నుంచి 10 మంది ఉండొచ్చు. వాళ్ళు హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి మనుషుల్లాగా వ్యవహరించారు. పైగా కొంతమంది ఓపెన్గా చెప్పారు. ఏం చెప్పారంటే ఫస్ట్ మేము జగన్మోహన్ రెడ్డికే చేస్తాం, తర్వాతే మేము ఐపీఎస్లు ఐఏఎస్లు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు. కొంతమంది ఓపెన్గా చెప్పారు. వాళ్ళు సంజయ్ అన్న అతను, ఏపీసీఐడి సంజయ్ అన్న అతను, సరే ఏజీగా ఉన్నటువంటి పన్నవల్ సుధాకర్ రెడ్డి ఆయన చెప్పాడు అనుకున్నా, సరే ఆయన పదవి పోయింది కాబట్టి, ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన తీసేయచ్చు. బట్ సివిల్ సర్వెంట్లు అటు కాదు కదా, ప్రభుత్వం ఎవరిలో ఎవరున్నా కానీ వాళ్ళైతే సివిల్ సర్వెంట్లుగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా, లేదా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నా, లేదా ఇంకొకరు సీఎంగా ఉన్నా, వాళ్ళు సివిల్ సర్వెంట్ అంటే ప్రభుత్వంలోనే ఉంటారు వాళ్ళు, సర్వీస్ మొత్తం కూడా. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు వీర విధేయులాగా జగన్మోహన్ రెడ్డికి వ్యవహరించి లక్ష్మణ్ రేఖను దాటిపోయేసి నిబంధనలు మార్గదర్శకాలను ధిక్కరించి వ్యవహరించారు అనేది తెలుగుదేశం పార్టీ యొక్క రిపోర్టు భావన. లోకేష్ కూడా ఏదో ఒక రెడ్ బుక్ ఒకటి తయారు చేసి దాంట్లో ఎవరెవరు లక్ష్మణ్ రేఖను దాటి వ్యవహరించారు, చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారు అనేది ఆయన అప్పట్లో కొన్ని లిస్ట్ అవుట్ చేశారు. ఈవెన్ లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు ఆయన అడ్డగించారు, ఆయన రోడ్డు మీద కూడా కూర్చున్నారు. అప్పుడు ఇప్పుడు ఒక తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు కొడుకు వెళ్ళి కనీసం మాట్లాడాలి కదా, మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వాలి అప్పుడు. సో అలాంటి వాళ్ళని కొంచెం రెడ్ బుక్లో రాసుకున్నారు వాళ్ళు. అంటే ఎవరెవరు జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులుగా వ్యవహరిస్తున్నారు, చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా. ప్రభుత్వం ఏదున్నా కానీ కొన్ని చట్టం అయితే అదే ఉంటుంది కదా, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళే సివిల్ సర్వెంట్లు, ఎడ్యుకేటివ్ సిస్టమ్ అంటే అదే. సో వాళ్ళు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వంలో ఉండటానికి లేదు అనేటువంటి భావంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. సో వాళ్ళని లిస్టౌట్ చేశారు, లిస్టౌట్ చేసి వాళ్ళకి ఇప్పుడు పోస్టింగ్లు ఇవ్వకుండా ఆపేశారు. కొంతమంది జీఏడీకి పరిమితం చేశారు, మరికొంతమంది డీజీపీ ఆఫీస్కి పరిమితం చేశారు. ఐపీఎస్లేమో డీజీపీ ఆఫీస్కి పరిమితం చేశారు, ఐఏఎస్లేమో జీఏడీకి పరిమితం చేశారు. వీళ్ళని ఏం చేయబోతున్నారు, పోస్టింగ్ లేవు, ఇచ్చే అవకాశం లేదు. కొంతమంది విఆర్ఎస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఉన్నారు, విఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన విఆర్ఎస్ తీసుకున్నారు, విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోతారని చెప్పేసి విఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు. ఇంకా 7 సంవత్సరాలు సర్వీస్ ఉంది అతనికి. ఐఏఎస్ రావడమే కష్టం చాలామంది, బట్ 7 సంవత్సరాలు సర్వీస్, అందులో సీనియారిటీ ఉన్నప్పటికి కూడా విఆర్ఎస్ తీసుకున్నాడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇమ్మడలేమనా, లేకపోతే జగన్కి సపోర్ట్గా ఉన్నాం కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు చేయలేము అనేటువంటి యాంగిల్లోనూ మొత్తం కారణం ఏదైనా కానీ ఆయనైతే విఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు. ఇప్పుడు సునీల్ ఉన్నాడు, ఐపీఎస్ సిఐడి, మాజీ సిఐడి చీఫ్. ఆయన చట్టానికి విరుద్ధంగా వ్యవహరించాడని ఆయన మీద కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. ఇప్పుడు రేపు విచారణ ఎదుర్కోవాలి. మరి ఆయన కూడా విఆర్ఎస్కి అప్లై చేస్తాడా, లేదా సెంట్రల్ సర్వీస్కి అప్లై వెళ్ళాలని అనుకుంటాడా? సంజయ్ అదే పరిస్థితి. తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు. తర్వాత శ్రీలక్ష్మి ఐఏఎస్, ఆవిడ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఆమె మీద కేసు జైలుకి వెళ్ళి వచ్చింది, జగన్మోహన్ రెడ్డితోటి జైలుకి కూడా వెళ్ళి వచ్చింది ఆమె. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక 8 నుంచి 10 మంది. వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయటం అనేది ఒక ఆప్షన్ చంద్రబాబు నాయుడు ముందు. వాళ్ళైతే ఊరకు కూర్చోబెట్టి జీతాలు అయితే ఇవ్వలేరు కదా, అలా అని చెప్పేసి వాళ్ళని సర్వీస్లోకి తీసుకుంటే రేపు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు సివిల్ సర్వెంట్లుగా బాధ్యతలు తీసుకుంటూ ప్రమాణం చేస్తారు, ఆ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళని ఈ ప్రభుత్వం ఏమో ఉపయోగించుకునే పరిస్థితి లేదు. పోనీ సెంట్రల్ సర్వీస్కి అప్పు చెబుదామంటే సెంట్రల్లో మీకు పనికిరాని మాకెందుకు పనికి వస్తారని వాళ్ళు అంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు మనం ఉండడం అవసరమా అనేది జనరల్గా ప్రవీణ్ ప్రకాష్లాగా ఆలోచిస్తారు. సరే వాళ్ళు కూడా విఆర్ఎస్కి అప్లై చేసుకుంటారా? ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు డీజీపీ మాజీ, ఇప్పుడు ఆయన కూడా పోస్టింగ్ లేదు. తర్వాత కొల్లి రఘురామరెడ్డి ఉన్నాడు, ఆయనకి పోస్టింగ్ లేదు, ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. వాళ్ళకి హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి మనుషుల్లాగా వ్యవహరించారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి వాళ్ళకి పోస్టింగ్ లేవరు. అయితే విఆర్ఎస్ తీసుకోవాలి, లేదా
వాళ్ళు సెంట్రల్ సర్వీస్ కన్నా ట్రై చేసుకోవాలి. అదర్వైజ్ ఇక్కడైతే ఛాన్స్ లేదు, సెంట్రల్ లో కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉండదు, ఉండదు. సో ఇలాంటి పరిస్థితులు విఆర్ఎస్ ఒకటి ఆప్షన్, ప్రవీణ్ ప్రకాష్ ఎంచుకున్నటువంటి మార్గం ఆప్షన్. సో అలా ఎంచుకుంటే కనుక ఏం చేస్తారు, విఆర్ఎస్ తీసుకుంటారు, బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఊరికైతే ఉండలేరు కదా. కరెక్ట్గా ఇలాంటి పరిస్థితి కోసమే జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేస్తున్నారు అనేది కొంతమంది తాడేపల్లి వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఎవరైతే వీర విధేయుల్లో వ్యవహరించారో ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళని తమ సొంత కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి. ప్లస్ జగన్మోహన్ రెడ్డికి రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా చేసుకొని కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని మరికొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, తాడేపల్లి కేంద్రంగా చేసుకుని ఇంకొక యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈ యాక్టివిటీస్లో ఐఏఎస్ని ఇప్పుడు ఎవరైతే విఆర్ఎస్ తీసుకుంటున్నారో వాళ్ళని ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువగా రాబోయేటువంటి రోజుల్లో వ్యవస్థల మీద దాడి చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి బాగా నిష్ణాతులు కదా, వ్యవస్థల మీద స్టడీ చేసి వచ్చిన వాళ్ళు కదా, ఏ వ్యవస్థను ఏ. సో వాళ్ళు విఆర్ఎస్ తీసుకొని కనుక ఉంటే వాళ్ళని తన వైపు తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో మొత్తం ఒక సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక ఆడిటర్ని పెట్టుకొని ఏ విధంగా కిట్ ప్రోకోకి పాల్పడ్డాడో అందరికీ తెలిసింది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బెంగళూరు కేంద్రంగా చేసుకొని కిట్ ప్రోకోకి పాల్పడి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇవాళకి కూడా కోర్టులో నలుగుతున్నాయి. దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఆయన కిట్పోకకు పాల్పడ్డాడు అనేది చార్జ్షీట్లో ఉన్నటువంటి రిపోర్టు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ సామ్రాజ్యాన్ని, కిట్పోకో సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేసుకునేందుకు ఆయన ఈ విఆర్ఎస్ తీసుకునేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ఎల్ని తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు అనేది ఒకటి. ఈ మధ్యకాలంలో ఒక సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అని ఒక ఆయన ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గురించి, రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్. ఆయన ఏమంటే అండర్ వరల్డ్ డర్న్ దావుద్ ఇబ్రహీం కంటే భయంకరమైనటువంటి అతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. అంటే దావుద్ ఇబ్రహీము అజ్ఞాతంలో ఉంటూ మొత్తం అతను ఈ స్మగ్లింగ్ కానీ ఇతరత్ర రకరకాలు చేస్తూ ఉంటాడు, బట్ జగన్మోహన్ రెడ్డి అనే అతను మైదాన ప్రాంతంలో అంటే ప్రజల్లో ఉంటూ దావుద్ ఇబ్రహీం చేసేటువంటి పనులు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీట్ సారాంశం. అలాంటి కార్యక్రమాలకి చట్టంలో ఉండే లోపాలను తెలుసుకునేందుకు, వాటి లోపాలని అనుకూలంగా మలుచుకునేందుకు వీళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి ఈ టీమును మొత్తాన్ని తన ప్రైవేటు సైన్యానికి అధిపతులుగా చేసుకొని తాను అనుకున్నటువంటి ఒక సామ్రాజ్యాన్ని, సీక్రెట్ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక వీళ్ళని పక్కన పెడితే, వీళ్ళని కనుక సరెండర్ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి విఆర్ఎస్ తీసుకోవడానికి అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని చేరి రాబోయేటువంటి రోజుల్లో ఏం చేస్తారో తెలియదు. జగన్మోహన్ రెడ్డే ఎలాంటి వాడు అనేది ఆయన సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ చెప్తున్నాడు. ఆయనకి వీళ్ళు తోడైతే ఏం చేస్తారో తెలియనట్టు పరిస్థితి. ఇప్పుడు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పెట్టుకొని ఏం చేశాడో చూశారు కదా, 5 సంవత్సరాల పాటు అర్ధరాత్రి పూట ఇళ్లలోకి పంపించి, బెడ్రూమ్లోకి కూడా పంపించి, లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా ఈ ఏపీసీఐడిని ఉపయోగించుకొని ఒక ప్రైవేట్ సైన్యంలాగా ఒక టెర్రర్ క్రియేట్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేశారు కదా, ఇది నేను చెప్పడం కాదు, రిటైర్డ్ జడ్జే చెప్పాడు కదా, సుప్రీంకోర్టు ఒక లెటర్ రాశాడు కదా, రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో అని. సో ఇప్పుడు వీళ్ళు విఆర్ఎస్ తీసుకొని వీళ్ళకి కనుక పూర్తి స్వేచ్ఛ అయిపోతారు. ఇప్పుడు జనరల్గా అధికారంలో ఉంటే, ప్రభుత్వంలో ఉంటే కనుక కొన్ని మార్గదర్శకాలు, రాజ్యాంగం, చట్టం వీటి పరిధిలో వ్యవహరించాలనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు విఆర్ఎస్ తీసుకొని ప్రైవేట్గా మారిపోతే జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో వాళ్ళ సామ్రాజ్యాలను విస్తరింపజేసుకుంటారు అనేది ఇప్పుడు ఒక ఆందోళన కలిగించడం అంశం. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్తారా, లేదు వీళ్ళకి కనుక విఆర్ఎస్ ఇచ్చి మామూలుగా పంపించేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యవహారాలను వీళ్ళతోటి ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయటానికి మరి బెంగళూరు నుంచి ఏం చేస్తారు, తాడేపల్లి నుంచి చేస్తారు, హైదరాబాద్ నుంచి ఏం చేస్తారు అనేది మనం ఊహించలేము. కాబట్టి వీళ్ళని
పంపించడం కన్నా కూడా ఏదో ఒక రకంగా వెళ్ళి అధికారంలో ఉంచడమే బెటర్ అనేసి ఉంచడంతో పాటు కేంద్రంలో పరిధిలోకి ఇచ్చేస్తే కొంత వాళ్ళు ఉంటేనే అలా కాకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటు సైన్యాధిపతులుగా మారితే అది ఇంకా ఎటువైపు దారితీస్తుందో తెలియనటువంటి ఆందోళనకరమైనటువంటి అంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.